హాయ్. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా తన మాస్ పర్ఫార్మెన్స్ తో ఎనర్జెటిక్ యాక్టింగ్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు హంగామా చేసే మాస్ మహారాజ్ రవితేజ మరోసారి తన పర్ఫార్మెన్స్ కున్న పవర్ ఏంటో చూపించారు. తన యాక్టింగ్ కున్న ఎనర్జీ ఏంటో తెలిసేలా చేశారు. వరుసగా రెండు ఫ్లాప్లు వచ్చిన తర్వాత కూడా ధమాకా సినిమాతో అదిరిపోయే ఓపెనింగ్స్ అందుకున్నారు రవితేజ. రవితేజ హీరోగా వచ్చిన పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ మూవీ ధమాకా. శ్రీలీల హీరోయిన్ త్రినద్రావు నక్కిని డైరెక్ట్ చేసిన ఈ చిత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇప్పటి వరకు రవితేజ కెరీర్ లో వచ్చిన అన్ని మూవీస్ తో పోలిస్తే హై బడ్జెట్ మూవీగా ధమాకా రూపుదిద్దుకుంది. అయితే ఈ చిత్రం రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో అదరగొట్టింది. ఈ చిత్రానికి ముందు రవితేజ కిలాడి, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలు చేయగా అవి ఫ్లాప్ అయ్యాయి. దీంతో రవితేజ అభిమానులు ఈ చిత్రంపై ఆశ పెట్టుకున్నారు. ఈ చిత్రం వారి అంచనాలను అందుకుంటూ హిట్ టాక్ తెచ్చుకుంటుంది. అంతకు ముందు క్రాక్ చిత్రంతో హిట్ కొట్టారు రవితేజ. అంతకు ముందు వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా చిత్రాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. అయినా రవితేజ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. రవితేజ ధమాకా మూవీ బాక్సాఫీస్ దగ్గర సినిమా థియేటర్కల్ బిజినెస్ రేంజ్ 18.3 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుని దుమ్ము లేపగా టోటల్ గా సినిమా బిజినెస్ వాల్యూ 50.3 కోట్ల దాకా సొంతం చేసుకుంది అని చెప్పొచ్చు. ఇక్కడే కాకుండా ఓవర్సీస్ లో కూడా దుమ్ము దులుపుతుంది. సుమారు $250,000 కి పైగా రాబట్టింది. అయితే సినిమా బడ్జెట్ మీద 10.3 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను మేకర్స్ కి దక్కేలా చేసిన సినిమాతో వరుస ఫ్లాపుల్లో కూడా రవితేజ మరోసారి తన స్టామినాను చూపించాడు. ఇక 2022లో క్లీన్ హిట్ సినిమా రికార్డ్ సృష్టించింది.